నల్గొండ జిల్లా మిర్యాలగూడ రామచంద్రగూడెం బైపాస్ వద్ద కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి స్మారకస్తూపం వద్ద ఎంసీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరులకు జోహర్లు అర్పించిన అనంతరం ఎంసీపీఐ నాయకులు వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య తదితరులు మాట్లాడుతూ, నిజాం నవాబులు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీలకే ఉందన్నారు. నాటి సాయుధ పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి భావితరాలకు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని, భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తుందని విమర్శించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో 1946 నుండి 51 వరకు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని మరి ఎర్ర జెండా చేత పట్టుకొని ఆంధ్ర మహాసభ పేరుతోటి మరి కమ్యూనిస్టుల నాయకత్వాన మరి విరోచితమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటానికి ఆది నాయకుడు ఉన్న 6 నాయకులలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కీలకమైన నాయకుడు, కామ్రేడ్ ఓంకార్ గారు కీలకమైన నాయకుడు, అట్లాగనే పుచ్చలపల్లి సుందరయ్య గారు, దేవలపల్లి వెంకటేశ్వరరావు గారు, అట్లాగనే రావి నారాయణ రెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, అట్లాగనే మల్లు స్వరాజ్యం గారు లాంటి గొప్ప నాయకులు, వీర వనిత సాకలైలమ్మ భూమి సొంత పంటని దక్కించుకోవడానికి జరిగిన ఆ పోరాటంలో భీమిరెడ్డి నాయకత్వాన మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి వాలంటీర్లు కమ్యూనిస్టుల నాయకత్వాన ఎర్రజెండా నాయకత్వాన పంటను కాపాడుకొని హైలమ్మ ఇంటినే ఒక కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుగా చేయడం కూడా జరిగింది. విసనూరు దేశముఖ గుండాల చేతుల్లో ఎంతోమంది అమాయకమైన ప్రజలంతా కూడా మరి వెట్టికి బలైపోతుంటే అది చూడలేక కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నాయకత్వాన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరోచితంగా చేయడం కూడా జరిగింది. మరి 10 లక్షల ఎకరాలను పంచింది 74 సంవత్సరాలు 75 సంవత్సరాల నాటి ఎర్ర జెండా. మరి అట్లాంటి ఎర్ర జెండా ఈరోజు తిరుగులేదు. కాకపోతే తాత్కాలికంగా ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందుల్ని ఎదుర్కొని ఈ దేశంలో కమ్యూనిస్టుల రాజ్యం, సోషలిజం, కష్టజీవుల రాజ్యం రావటం అనేది ఖాయం. కమ్యూనిస్టులది ఎర్ర జెండా, ముఖ్యంగా ఎంసీపీఐ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి కమ్యూనిస్టుల రాజ్యం రావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి. ఆ రాజ్యం కోసం ప్రజలంతా కూడా ముందుకు రావాలని కోరుకుంటుంది. వారోత్సవాలు వర్ధిల్లాలి, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు వర్ధిల్లాలి. నన్ను గన్నన వీర తెలంగాణ, ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, వీర యోధులను గన్న తల్లిరా, వీర మాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా. నన్ను గన్నన వీర తెలంగాణ, ఓయమ్మ పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, బాంచందుర కాల్ముక్త నన్న బడుగు జీవులకు బంధుకిచ్చి ప్రజారాజ్య స్థాపన గావించిన నన్ను గన్నన వీర తెలంగాణ, ఓయమ్మ. యాదగిరి పెళ్లిలో ప్రారంభమైనటువంటి ఈ వారోత్సవాలు చివరి రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి విగ్రహం వద్ద మిర్యాలగూడలో జరుపుతున్నందుకు ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఎంసీపీయు నల్గొండ జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వాళ్ళు చెప్పారు, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నీ బాంచందొర కాల్ముక్తన్న చేతులతో మర పిరంగులు బట్టి నైజాం సర్కార్ని గడగడలాడించిన ఘనత కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిది. ఆ పోరాటంలో అనేక మంది అమరులైనప్పటికీ 75 సంవత్సరాల చరిత్రలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు మనకెంతో సంతోషకరం. కానీ పేరొక్కలు దిగ్గు ఊరొక్కలున్నట్టుగా ఈ ప్రభుత్వాలు, పాలకులు తమదంటే తమదని గొప్పలు చెప్పుకొని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇలా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ వివిధ ప్రభుత్వాలు ఈ పౌరత్వాలు చేసుకోవడం చాలా బాధాకరం. ఆనాడు తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి వారిని వదిలిపెట్టి ఎర్రజెండ నాయకత్వంలో జరిగినట్టు పోరాటాన్ని పక్కకు పెట్టి ప్రజలని పక్కదారి పట్టించడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రోజు పూడు గూడు నీడ ప్రత్యేక
మార్గం ఎంచుకొని బిఎన్ గారు అతను అందరూ చాలామందికి తెలియని ఏం తెలియని అప్పుడు అందరికీ తుపాకీనిచ్చి వాళ్ళకి అన్ని నిత్యావసరాలు ఏం అవసరం వాటన్ని కల్పించి వాడ కల్పన కోసం పోరాడిన గొప్ప మహానాయకుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఆయనతో పాటు అప్పుడు మన మిర్యాలగూడకు రైల్వే మార్గాన్ని తెప్పించిన ఘనత భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిది.